మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మొన్న ఎప్పుడో కనపడిన గాయత్రి అత్తయ్య ఆత్మ మళ్ళీ కనిపించట్లేదు ఎందుకో తెలుసా బావగారు అని సుమ్న అంటంతో నాకెలా తెలుస్తుందని వల్లభ అంటాడు అసలే వల్లభకి ఏమీ తెలీదు నువ్వు వల్లభని అడుగుతున్నావు ఏంటి సుమ్మి అని దురంధర అంటుంది అయితే నేనే చెప్తాను వినండి అప్పుడెప్పుడో కనపడినా గాయత్రి అత్తయ్య ఆత్మ మళ్ళీ కనపడలేదంటే పునర్జన్మ ఎత్తిన దేవి అత్తయ్య చనిపోయి ఇప్పుడు దురంధర పిన్ని గర్భాన్ని ఆశ్రయించింది అందుకే ఆ ఆత్మ మళ్ళీ కనిపించలేదు అంటే పునర్జన్మ ఎత్తిన గాయత్రి అత్తయ్య బ్రతికలేదు అని సుమ్న అంటే ఏ సుమ్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని తిలోతమ అంటుంది అవునత్తయ్య నేను చెప్పింది నిజమే మరి పునర్జన్మ ఎత్తిన గాయత్రి అత్తయ్య బ్రతికే ఉంటే ఇప్పుడు మళ్ళీ ఆత్మగా కనపడాలి కదా కనపడలేదంటే చనిపోయిందనే కదా అర్థం అని సుమ్న అంటుంటే నైని విశాల్కి చాలా కోపం వస్తూ ఉంటుంది నువ్వు నన్ను కొట్టదగ్గ మామూలుగా ఉండదు అని సుమన అంటే ఎందుకు కొడుతుంది ప్రతిసారి కొట్టరులే సుమ్న నువ్వు అడిగిన దాంట్లో కూడా లాజిక్ ఉంది కదా అని వల్లభ అంటే చూడు బ్రదర్ సుమ్న చెప్పింది ముమ్మాటికి రాంగే ఎందుకంటే ఎన్ని జన్మలెత్తినా మా అమ్మ నైని గర్భాన్ని ఆశ్రయిస్తుందే తప్ప ఇంకెవరి గర్భాన్ని ఆశ్రయించదు అని విశాల్ అంటే అన్ని జన్మలు నైని కూడా జన్మ ఎత్తుతూ ఉండాలనా విశాల్ అని తిలోత్తమ అంటుంది పెద్దమ్మ ఆశయం నెరవేర్చడం కోసం నైని వదిన ఎన్నిసార్లైనా త్యాగం చేస్తుంది అని విక్రాంత్ అంటాడు అప్పుడే గాయత్రి పాప మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తూ ఉంటే గాయత్రి ఎక్కడికి వెళ్తోందని దురంధర అంటుంది గాయత్రి అత్తయ్య నీ గర్భాన్ని ఆశ్రయించిందని నేను చెప్పగానే ఆ పిల్లకి అర్థమైంది అనుకుంటా అని సుమన అంటే ఏమని అని వల్లభ అంటాడు నా పేరున ఉన్న ఆస్తి కూడా పిన్నే తీసుకోవచ్చు ఈసారి మోసం చేయకుండానే పిన్నికి అదృష్టం కలిసి వచ్చినట్లు అని సుమన అంటుంది వీళ్ళిలా మాట్లాడుతుంటే నాకే రక్తం ఉడికిపోతోందదానా మీరెందుకు సైలెంట్గా ఉన్నారని విక్రాంత్ అంటే బాబుగారు ఆలోచనలో పడిపోతే నేను చూస్తున్నాను విక్రాంత్ బాబు అని నయని అంటుంది ఏం ఆలోచిస్తున్నావు నాన్న అని తిలోతమ అంటే నన్ను కన్న తల్లి గాయత్రి దేవమ్మ వస్తుందమ్మా అని విశాల్ అనగానే ఎప్పుడు అని సొమ్న అంటోంది దురంధర అత్తయ్య డెలివరీ అయినప్పుడు అని వల్లభ అనగానే ఎయి షెటప్ అని విశాల్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఫస్ట్ టైం మా అమ్మ ఇక్కడికి వస్తోందని నయని కంటే ముందుగా నాకు తెలుస్తోంది అని విశాల్ అంటాడు పెద్దమ్మ ఆత్మ ఇప్పుడు ఇక్కడికి వచ్చిందంటే దురంధర అత్తయ్య గర్భాన్ని ఆశ్రయించనట్లే కదా బ్రో అని విక్రాంత్ అంటే అంతేకాదు ఇప్పటికైనా అత్తయ్యకి సుమ్నకి అర్థమవుతుందేమో విక్రాంత్ బాబు అని నయని అంటుంది అయితే రమ్మనండి చూద్దాం అని సుమ్న అంటే మా మమ్మీ కూడా చూడగలుగుతుంది అని వల్లభా నోరు జారుతూ ఉంటాడు నోరుముయ్ నేనెలా చూడగలుగుతాను ఆ శక్తి నయనికి మాత్రమే ఉంది అని తిలత అంటుంది అయితే పెద్దమ్మ ఆత్మ వస్తుందా అని వల్లబ అంటే వస్తుంది అని విశాల్ చాలా కాన్ఫిడెంట్గా అంటాడు వెంటనే ఉన్నట్లుండి గాలి వస్తూ ఉంటుంది నైనిని విడిచి మా అమ్మ పైకి వెళ్ళినప్పుడే అనుకున్నాను ఆత్మగా ఇక్కడికి వస్తుందని ఇప్పుడు ఖచ్చితంగా వస్తున్నట్లు ఉంది అని విశాల్ మనసులో అనుకుంటూ ఉంటాడు మమ్మీ వాతావరణం మారిపోయింది గాలి వస్తుంది పెద్దమ్మ ఫోటో కూడా గాలికి ఊగిసలాడుతూ ఉంది అంటే పెద్దమ్మ ఆత్మ వస్తున్నట్లు ఉంది మమ్మీ తమ్మి చెప్పింది నిజమే అవుతుంది అని వల్లభా టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే గాయత్రీ దేవి పువ్వు పట్టుకొని మెట్లు దిగి వస్తూ ఉంటే అమ్మగారు వస్తున్నారు అని నయని అంటోంది గాయత్రి దేవిని చూసి తిలోత్తమ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది బ్రో గురువు గారు ఇచ్చిన మంత్రపుష్పం గాల్లో దానంతట అదే వస్తుంది బ్రో అని విక్రాంత్ చెప్తూ ఉంటే అందరూ గాల్లో దానంతట అదే వస్తున్న పువ్వుని మాత్రమే చూస్తూ ఉంటారు అయితే గాయత్రీ నైనికి తిలోతమకి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కేవలం పువ్వు మాత్రమే వస్తున్నట్లు కనిపిస్తూ ఉండటంతో అయ్యో పువ్వు దానికదే రావటం ఏంటి అని దురంధర టెన్షన్ పడుతూ ఉంటుంది అమ్మగారు ఆ మంత్రపుష్పం పట్టుకొని వస్తున్నారు పిన్ని అని నయని చెప్తుంది ఇక నేరుగా గాయత్రీ దేవి ఆ పువ్వును పట్టుకొని నైని విశాల్ మధ్యలో వచ్చి నిలబడి ఉంటుంది నైని మా అమ్మ పువ్వు పట్టుకొని ఇక్కడే నిలబడి ఉంది కదా నయని అని విశాల్ అంటే అవును బాబుగారు అని నయని చెప్తుంది తిలోతమ్మ అమ్మ మా అమ్మ మంత్రపుష్పం పట్టుకొని వచ్చి ఇక్కడే నిలబడి ఉంది అని విశాల్ చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు అవునాన్న నయనికి మాత్రమే ఆ శక్తి ఉంది కదా నయని గాయత్రి అక్కని చూస్తూ ఉంటుంది మనం చూడలేం కదా అని తిలోత్తమ్మా అంటే నువ్వు కూడా నన్ను చూడగలవన్న సంగతి నా కోడలి నయనికి తెలుసు తిలోత్తమా ఎక్కడ నయిని ఈ విషయం అందరికీ చెప్తే నీ బండారం బయట పడుతుందోనని టెన్షన్ పడుతున్నావా తిలోతమా అని గాయత్రీదేవి అంటుంది మీరు లేరని ఇంకో జన్మ ఎత్తలేదు అని నిరూపించటానికి అలా నోరు పారేసుకున్న వాళ్ళకి బుద్ధి చెప్పటానికే వచ్చారు కదమ్మగారు అని నయని అంటుంది నీ చెల్లెలి మాటలు నువ్వు పట్టించుకోకునాయని నీ గమ్యం వేరు నీ ఆశయం వేరు అని గాయత్రి అత్తయ్య ఏమంటోందక్కా అని సుమన ప్రశ్నిస్తూ ఉంటే నువ్వు నోరు మూసుకొని ఉండమని చెప్తోందని తిలోత్తమ అరుస్తూ ఉంటోంది అమ్మ పువ్వు పట్టుకొని నువ్వు ఇక్కడే నిలబడి ఉన్నావు కదమ్మా నిన్ను స్పృశించే అదృష్టం నాకు లేదమ్మా లేదు అని విశాల్ బాధపడుతూ ఉంటాడు నాన్న నేను నీ కడుపున పుట్టినప్పుడు నువ్వు నన్ను ఎత్తుకొని బుజ్జగేస్తూ ఆడిస్తూ ఉంటావు కదా అంతకన్నా నాకు ఇంకేం అదృష్టం కావాలి నీకు కూడా అంతకన్నా ఇంకేం అదృష్టం కావాలని గాయత్రీదేవి అంటుంది నైని అమ్మ ఏం చెప్తుందని విశాల్ అంటే నీ కడుపున అమ్మగారు పుట్టారు కదా బాబుగారు అప్పుడు మీరు లాలించి పాడించి ఆడిస్తారు కదా గుండెలకి హత్తుకుంటారు కదా అంతకన్నా అదృష్టం ఇంకేం కావాలని అమ్మగారు చెప్తున్నారు అని నయని వివరిస్తూ ఉంటుంది అవునమ్మా నాకన్నా అదృష్టవంతులు ఇంకెవరు ఉండరమ్మా అవునమ్మా అని విశాల్ కూడా చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటారు నాన్న ఈ పువ్వుని నేను నీకు ఇస్తాను నా కోడలు నైనికి నీ చేతులతో నువ్వే ఇవ్వు నాన్న అని గాయత్రీదేవి చెప్తోంది బాబుగారు ఆ పువ్వుని అమ్మగారు మీ చేతిలో పెడతారంట ఆ పువ్వుని మీరు నా చేతుల్లో పెట్టాలంట అని నయని అనడంతో అలాగే అమ్మ ఇవ్వమ్మా అని విశాల్ చేతులు చాచుతాడు అప్పుడు గాయత్రీదేవి ఆ పువ్వుని విశాల్ చేతుల్లో పడేలా చేస్తుంది అసలు ఏం జరుగుతోంది మమ్మీ ఇక్కడ అని వల్లభ అంటాడు తల్లి కొడుకుల ప్రేమ ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యేలా చెప్తున్నారు అని విక్రాంత్ అంటాడు అలా విశాల్ ఆ పువ్వుని నైని చేతుల్లో పెడతాడు నైని ఆ మంత్రపుష్పాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకు నీ కొంగులోనే పెట్టుకో అని అనడంతో అప్పుడు నైని ఆ మంత్రపుష్పాన్ని కొంగుకి ముడి వేసుకుంటుంది తిలోతమా నువ్వు నన్ను పట్టుకునే ప్రయత్నం ముమ్మరం చేశావని నాకు తెలుసు కానీ నేను వాటి తిప్పికొట్టి నీ ఆయుష్ని సమాప్తం చేయబోతున్నాను అని గాయత్రీదేవి చెప్పగానే తిలోత్తమ షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పటికిప్పుడు నిన్ను చంపేయాలన్నంత కసిగా ఉంది కానీ నా కొడుకు ఆనందంగా ఉన్న ఈ పూట నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పి గాయత్రీదేవి వెళ్ళిపోతూ ఉంటుంది బాబుగారు అమ్మగారు వెళ్ళిపోతున్నారు అని నయని చెప్తుంది ఏ సుమ్మి పెద్దదిన ఇప్పటికైనా నా కడుపులో లేదని అర్థమైంది కదా అని దురంధర అంటోంది తర్వాత విశాల్ గాయత్రి పాపని ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటారు అమ్మ నేను నిన్ను చూడలేకపోయినా నువ్వు ఇచ్చిన పొవ్వునైతే నేను నా చేతులతో తీసుకున్నానమ్మా అని చాలా సంతోషపడుతూ ఉంటాడు అప్పుడే హాసిని నీ మీద బాబాయ్ అంటూ అక్కడికి రావడంతో నువ్వు ఆగమ్మా నేను ఇంకా పొట్టి అయిపోయేలా ఉన్నానని పావన్మూర్తి అంటాడు లేకపోతే నువ్వైనా చెప్పు విషయాలు అసలు గాయత్రి అత్తయ్య నీ చేతికి మంత్రపుష్పం ఇచ్చింది కదా అని హాసిని అంటే అవును మావయ్య అని విషయాలు చెప్తాడు అప్పుడు నువ్వు కూడా లేవు కదక్క అంటూ నయని అక్కడికి వస్తుంది అదేంటమ్మా నువ్వేదో చూసినట్లు నేను మాత్రమే చూడనట్లు అంత బాగా వివరించావు నువ్వు కూడా చూడలేదా అని పావన్మూర్తి అంటే ఏదో నా సంతోషాన్ని అలా పంచుకోవాలనుకున్నానులే బాబాయ్ అని హాసిని నవ్వుతూ ఉంటుంది నాకైతే అమ్మని కళ్ళారా చూసుకున్నట్లే అనిపించిందని విశాల్ సంతోషపడుతూ ఉంటాడు నేను మంత్రపుష్పాన్ని గదిలో మర్చిపోవటం మంచిదే అయింది గారు కానీ మీకు ఒక విషయం చెప్పనా అప్పుడే గాయత్రి కూడా ఆ మంత్రపుష్పం ఉన్న గదిలోకే వెళ్ళింది లక్కీగా అమ్మగారు కూడా ఆ గదిలో నుంచే బయటికి వచ్చారు అని నయని చెప్తే గాయత్రి లోపలికి వెళ్తే గాయత్రి దేవి అత్తయ్య బయటికి ఎందుకు రారు అని హాసిని అంటుంది అదేంటక్క పాప వెళ్తే అమ్మగారు బయటికి రావటం ఏంటని నయని అంటే నువ్వే కదా నయని చిన్నపిల్లలకి ఆత్మలు కనపడతాయని చెప్పావని విశాల్ కవర్ చేస్తూ ఉంటాడు నాకేమీ అర్థం కావటం లేదని నయని అంటుంది అంటే నయని గాయత్రి పాప గదిలోకి వెళ్ళిందా అక్కడ అమ్మ ఆత్మ ఆల్రెడీ వండి ఉంటుంది అప్పుడు గాయత్రి పాప లోపలికి వచ్చిందని అమ్మ బయటికి వచ్చేసి ఉంటుందని విశాల్ అంటాడు అయినా అర్థం కాలేదని నైని అంటుంది నేను చెప్తానమ్మా ఇప్పుడు గాయత్రి పాప లోపలికి వెళ్ళింది అక్కడ పువ్వు ఉంటే ఆ పువ్వుని అక్కాయి చేతికి ఇచ్చి ఉంటుంది అక్కాయి తీసుకువచ్చి ఉంటుందని పాము అంటే ఏమో నాకేం అర్థం కావటం లేదు రా గాయత్రి వెళ్దామని నైని లోపలికి వెళ్తుంది తర్వాత విక్రాంత్ బెడ్ పై హాయిగా పడుకొని ఉంటే పట్టపగలే కలలు కంటున్నారా అంటూ సుమన అక్కడికి వస్తుంది చాలా రోజుల తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది అని విక్రాంత్ అంటే ఏం కలగన్నారో పట్టపగలు అది చెప్పండి అని సుమన అంటుంది రా సుమ్న ఇలా వచ్చి కూర్చో అని విక్రాంత్ సుమ్న చేయి పట్టుకొని పక్కనే కూర్చోపెట్టుకొని చాలా రోజుల తర్వాత విశాల్ బ్రో ముఖంలో నేను చాలా సంతోషాన్ని చూశాను ఎప్పుడు ఆ బిజినెస్ పని అది ఇది అంటూ ఎంత బిజీగా ఉంటాడు ఈరోజు బ్రో ముఖం ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని విక్రాంత్ కూడా సంతోషపడుతూ ఉంటాడు